ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు త్రియేక సర్వేశ్వరుని నామమున శుభములు. కథోలిక శ్రీసభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. మనము విశ్వాస సంగ్రహంలోని మొదటి సత్యాన్ని పరిశీలిస్తున్నాం. గత కొన్ని రోజులుగా కథోలిక శ్రీసభ సృష్టిని గూర్చినటువంటి సత్యోపదేశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఈ దినం మనము దేవుని ప్రణాళిక, సృష్టి మొదలగు విషయాలను పరిశీలించబోతు ఉన్నాం. ఈ లోకంలో కొంతమంది దేవుడు ఒక సృష్టిని చేసి దాని మానాన దాన్ని వదిలిపెట్టారని, ఇక సృష్టి తనంతట తాను అలా కొనసాగుతూ ఉంటుందని సిద్ధాంతీకరించారు. అయితే కథోలిక శ్రీసభ వేరే విధముగా విశ్వసిస్తూ ఉంది. ఈ సృష్టికి సర్వాధికారి తండ్రి దేవుడే. ఆయనే ఒక ప్రణాళిక ప్రకారము ఈ సృష్టిని నడిపిస్తున్నారని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. దేవుడు సృష్టిని చేసినాటి నుండి కూడా దానిని ఒక గమ్యం వైపుకు నడిపిస్తున్నారని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. ఈ సృష్టి చాలా మంచిది. ఈ సృష్టిలో ఒక నిండుతనం, పరిపూర్ణత ఉంది. అయినప్పటికీ అది దేవుని నుండి పరిపూర్ణముగా రాలేదు. కనుక దేవుడు ఈ సృష్టిని ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతకు, ఒక నిండుదనానికి నడిపిస్తున్నాడని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. ఈ విధంగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో ఈ సృష్టిని నడిపిస్తూ ఆ గమ్యం వైపు నడిపిస్తూ ఉండగా ఆయన చేసే కార్యములనే దైవ కృపా కటాక్షము అని అన్నాము. అనగా దేవుడు ఈ సృష్టిని ఎంతో శ్రద్ధతో గమ్యం వైపు నడిపిస్తున్నారని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. కనుక ఈ యొక్క సృష్టి తనంతట తానుగా ఉండటం లేదు, తనంతట తానుగా కొనసాగటం లేదు, లేక ఒక గమ్యము తీరు తిన్ను లేకుండా ఈ సృష్టి నడవటం లేదు. దీనికి దేవుడు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ గమ్యం వైపు ఈ సృష్టిని నడిపిస్తున్నారని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. కనుక ఈ విధంగా ఈ యొక్క నడిపింపునే, ఈ శ్రద్ధనే కృపా కటాక్షం అన్నది. అనగా దేవుడు ఈ లోకములో ప్రతి విషయాన్ని, ప్రతి చిన్నదాన్ని కూడా శ్రద్ధగా నడిపిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ లోకములో అతి చిన్నదైన విషయం నుండి అతి గొప్పదైన విషయం వరకు కూడా ఆయనే స్వయంగా నడిపిస్తున్నాడు. ఆయన కన్ను సన్నలలో లేనిది ఏదియూ లేదు. ఆయనకి తెలియనిది ఏదీ లేదు. ఆయన కంటపడకుండా ఏదియూ ఈ సృష్టిలో కొనసాగదని శ్రీసభ విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. కనుక ఆ విధంగా సృష్టి ఏదో తనంతట తాను నడవటం కాక దేవుని ప్రణాళిక ప్రకారము అది ఒక గమ్యం వైపు, ఒక నిండుదనం వైపు, ఒక పరిపూర్ణత వైపు నడుస్తూ ఉంది అని శ్రీసభ ప్రకటిస్తూ ఉంది, విశ్వసిస్తూ ఉంది. కనుక ఈ సృష్టిలో ఏది కూడా ఆయన నుండి తప్పించుకోజాలదు. మరొక విషయం మనం చెప్పాలంటే, మరొక రకంగా చెప్పాలి అంటే, దేవుడు ప్రతిదానిని, ప్రతి విషయాన్ని శ్రద్ధతో, చిన్నది పెద్దదని కాకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయన శ్రద్ధతో నడిపిస్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారని మనం గమనించాలి. కనుక ఆయన శ్రద్ధ ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. అనగా ఆయన ఆ యొక్క కృపాకటాక్షము ఎల్లప్పుడూ మనతో ఉంటుంది, లేక సృష్టితో ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. ఈ విషయాన్ని శ్రీసభ మరి
చక్కగా ప్రకటిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం కూడా ప్రకటిస్తూ ఉంది. మన దేవుడు స్వర్గంలో ఉన్నాడు, ఆయన తనకిష్టం వచ్చిన కార్యమునెల్లా చేస్తాడని కీర్తనాకారుడు 115వ కీర్తన 3వ వచనంలో తెలియజేస్తున్నాడు. కనుక ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం కూడా దేవుడు సర్వము తన అధీనంలో ఉన్నాయని, దేవుడే అన్ని కార్యములు నెరవేరుస్తున్నారని తెలియజేస్తున్నారు. కనుక ఆయన తెరిచిన దానిని ఎవరు మూయలేరు, ఆయన మూసిన దానిని ఎవరూ తెరవలేరు అని తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా దేవుడు తలపెట్టిన కార్యములు, అలాగే మనకు సామెతల గ్రంథంలో కూడా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, నరులు ఎన్నైనా ప్రణాళికలు వేసుకోవచ్చు, నరుని ప్రణాళికలకు ఎన్నైనా ఉండవచ్చు, కానీ దేవుని సంకల్పమే నెరవేరు తీరుతుందని భక్తుడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. దీన్నే మన భక్తులు కూడా ఒక పాటగా రచించారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని మనకు పాట కూడా ఉన్నది. కనుక ఈ లోకంలో ఏది కూడా దేవునికి అతీతంగా జరగదు, దేవునికి తెలియకుండా జరగదు, అన్నీ కూడా దేవుడే నడిపిస్తున్నాడు. అయితే దేవుడు ఈ సృష్టిని ఒక పరిపూర్ణత వైపు, ఒక చక్క నిండుతనం వైపు నడిపిస్తున్నాడనే విషయాన్ని మనము మరువరాదు. కనుక మనము యేసు ప్రభువు చెప్పినట్లుగా మీ పరలోక తండ్రి మీ అవసరాలెల్లా ఎరిగి ఉన్నారు, దైవరాజ్యమును దాని నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు సమకూర్చబడును అని ప్రభు మనకు ఆదేశించున్నారు. కనుక ఆ విధంగా దేవుడు మన తండ్రి, మనము బిడ్డలము. దేవుడు తన బిడ్డల ఎడల ఎంతో శ్రద్ధ కలిగి మనలను పోషిస్తున్నారని, కనుక మనం కూడా చిన్న బిడ్డల వలె ఆ తండ్రి యందు సంపూర్ణమైనటువంటి నమ్మకముతో ఉండాలి అని త్రిసభ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు తన ఇష్టము చొప్పున తనంతట తాను ఒకరి ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ మరొక విషయం మనము గమనించాలి, అది మానవ సహకారము, సృష్టి సహకారము. దేవుడే అన్నీ చేస్తారు, ఆయనే అన్ని నడిపిస్తారు, సర్వ ప్రణాళికలు ఆయనవే. కానీ ఈ సృష్టి జాలమును కూడా ఆయన వాడుకుంటారు, ఆయన యొక్క ప్రణాళికలోని భాగమే ఈ సృష్టి సహకారము. అనగా దేవుడు సృష్టి సహకారాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాడు. ఆయనలో లోటు ఉందని కానీ ఆయనకు చేతగాక కాదు కాదు, అది ఆయన యొక్క గొప్పతనము. ఆయనే సర్వాధికారి అయినప్పటికీ, సర్వ ప్రణాళికలు సిద్ధము చేసేవాడు ఆయనే అయినప్పటికీ, తన ప్రణాళికలో సృష్టిని కూడా ఒక భాగంగా చేసి తన కార్యములో మానవుని కూడా సృష్టిని కూడా ఒక భాగంగా చేసి ఈ సృష్టి సహకారాన్ని కూడా అందుకుంటూ ఉన్నాడు. అంతేగాని మానవుడు లేకుండా, సృష్టి లేకుండా, సృష్టి సహకారం లేకుండా దేవుడు ఏమీ చేయలేడని అర్థం కాదు. ఆయన ఈ సృష్టి సహకారాన్ని వినియోగించటంలో ఆయన యొక్క గొప్పతనము బయలుపడుతుంది, కానీ ఆయన బలహీనత కాదు. కనుక ఈ విధంగా సృష్టి కూడా ఆయన సృష్టి సహకారాన్ని స్వీకరిస్తూ తన ప్రణాళికను కొనసాగిస్తూ ఉంటారు, ఈ సృష్టిని ఒక గమ్యం వైపుకు నడిపిస్తూ ఉంటారు. కనుక ఈ సృష్టికి ఆయన ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కూడా ఇచ్చి ఉన్నాడు. అనగా ఈ సృష్టిలోని ముఖ్యంగా ప్రాణులు, మానవులు స్వేచ్ఛతో, ఇష్టపూర్తిగా, పూర్ణ సమ్మతితో
ఈ యొక్క రక్షణ ప్రణాళికలో లేక దేవుని ప్రణాళికలో వారు సహకరించవలసి ఉంది. కనుక మానవులకు సృష్టికి ఈ అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇష్టపూర్తిగా ఆయన ప్రణాళికలో సహకరించే అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇది దేవునిలోని మన తండ్రిలోని గొప్పతనము. కనుక ఒక విధంగా మనం చెప్పాలి అంటే కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా, ఆదికాండము సెలవిచ్చినట్లుగా దేవుడు ఈ సమస్త సృష్టిని చేసి ఈ సమస్త సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ఈ సర్వప్రపంచాన్ని పరిపాలించే అధికారము మానవుడికి ఇచ్చాడు. ఆదికాండం 1:26 నుంచి మనం చదువుకున్నప్పుడు, ఇదిగో ఈ సృష్టిని పరిపాలించమని, దీనిని అభివృద్ధి చేయమని, దీనిని ఉపయోగించుకోమని, ఆ విధంగా దేవునితో సహకరించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కొంచెం విరామం తర్వాత మరలా కొనసాగిద్దాం.